సంగారెడ్డి జిల్లాలోని అమిద్పూర్లో ఓ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మత్తు పదార్థాలను గుర్తించి పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యుల్లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. ముఠా సభ్యులు గంజాయిని ద్రవంగా మార్చి చిన్న చిన్న సీసాల్లో విక్రయిస్తున్నారు. విశాఖ నుంచి గంజాయి తీసుకువచ్చి ద్రవంగా మార్చుతున్నారు. 2 లీటర్ల గంజాయి ద్రవాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 2 లీటర్ల గంజాయి ద్రవం విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని వెల్లడించారు.